మీరు చూస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది నగరపాలక సంస్థ కార్మికుల పనితీరు ఎలా ఉందో, పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎలా సాగుతుందో. ఇక్కడ ప్రజలతో మాట్లాడితే అర్థమవుతుంది వారు ఎలాంటి బాధలు పడుతున్నారు. పారిశుద్ధ్య సమస్యలపై అధికారులకు ఫోన్లు చేస్తే కంగు తినే మాటలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదుల కోసం అధికారులు కేటాయించాల్సిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కనిపిస్తున్న ఫోన్ నెంబర్ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, చూడండి ఆయన మాటలు ఎలా ఉన్నాయో. మీరే చెప్పండి ఏమని సమాధానం చెప్పాలో. మళ్ళీ ఎందుకు ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళారు? ఇక్కడ అక్కడ మన మిత్రులు మన తోటి సెంట్రల్ ఇన్స్పెక్టర్ అప్పుడు అక్కడ చేయాలంటే కాగితం పెట్టారు దొంగ సిట్యూషన్. ప్రజల దగ్గర డబ్బులు ఊగుతున్నాడు అని మా కమిషనర్ గారు కనీసం ఎంక్వైరీ ఇంక్వైరీ ఏ లేకుండా తీసి పక్కన పెట్టింది. అది జరిగిన విషయం. ఇప్పుడు మీ ప్లేస్ లో ఎవరిని తెచ్చిపెట్టారు? ఆయన సుధా అని ఇందాక చెప్పా కదా సార్ నంబరు. ఆయన డంప్ డ్రైవర్. ఏం డ్రైవర్? ఆయన డంపర్ డంపర్ మన చెత్త లారీ ఉంది చూసారా డంపర్ లారీలు ఉంది కదా సార్ బాక్స్ తీసుకెళ్తా ఉంటారు దాని డ్రైవర్ ఆయన. ఆ డ్రైవర్ ని ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్టర్ గా పెట్టారా? అక్కడ తీసుకొచ్చి పెట్టారు నా ప్లేస్ తీసుకొచ్చారు కోర్టు పెట్టారు ఆయన. మన మీ ప్లేస్ లో వచ్చిన ఆయన ఏం చదువుకొని ఉంటారు సార్ మీకు తెలిసి? ఆయన 2వ తరగతి 3వ తరగతి సంతకం కూడా టిక్కలు టిక్కలు వస్తుంది సార్ 4వ తరగతి ఓళ్ళు. అంతేనా? వాస్తవమేనా? వాస్తవ సార్. మీరు అడగచ్చు కాకపోతే ఏముంది అక్కడ మన ఎఫ్ఎన్ ఆయన ఒక ఆయన ఉంటాడు గుమస్తా. అదే సార్ ఇప్పుడు కార్పొరేషన్ పరిస్థితి మేడం గారికి తెలియదు ఇతను డంపర్ డ్రైవర్ వేశారని. నా మీద ఒక అభియోగం వస్తే కమిషనర్ గారు నా మీద ఎంక్వైరీ చేయకుండా తీసి పక్కన పెట్టింది. డిసి లెవెల్లో వాళ్ళు అతని పేరు సూచించుకొని అతను వేసుకొని ఏదో చేసుకోరు మొత్తానికి. మేడం గారికి తెలియదు. మేడం గారికి నేను బయటకు వచ్చిన తర్వాత కంప్లైంట్ అంటే ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి అడుగుంటారు ఆమె ఎందుకు వేశారు ఇతనని. ఆమె కూడా కొంచెం బాధతోనే ఉంది. కార్పొరేషన్ పెద్ద బాధ్యతగా ఉంటే సరిపోదు, కింద స్థాయి సిబ్బంది కూడా బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే ప్రతి ఒక్కరూ బాధ్యతగా జీతాలు తీసుకుంటున్నప్పుడు తీసుకున్న జీతానికి తగ్గట్టు బాధ్యతగానే పనులు చేపట్టాలి. మార్పు కోసం మేం ప్రయత్నిస్తున్నాం, మార్పు తెచ్చేందుకు సహకరించాలని కోరుతున్నాం.